ఒకప్పుడు భారతదేశానికి విదేశీయులు వచ్చినప్పుడంట నెహ్రూ టైంలో ఇందిరాగాంధీ టైంలో అమెరికా అధ్యక్షులు టూర్లు జరిగితే భారతదేశం ఏం చూపెట్టదో తెలిసి వాళ్ళకి పాములు పట్టే వాళ్ళని పిలిపించి లేకపోతే కనుక ఒంటి మీద చర్ణాకోలతో కొట్టుకుంటే వాళ్ళని పిలిపించి అంటే మనం తిరణాలల్లో చేసే విన్యాసాలు ఉంటాయి కదా అవి చూపించిందట అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అమెరికా వాళ్ళు కానీ యూరప్ దేశాల వాళ్ళు కానీ ఓహో భారతదేశం ఇంత పేద దేశం కాబట్టి ఇంత దరిద్రంగా ఉంటుంది కావాళ్ళు అంటే ఇక్కడ ఈ దేశం చెప్పుకునేటువంటిది అదే పేదరికానికి ప్రత్యక్ష సాక్ష్యం అట్లాంటిది ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ట్రంప్ మీటింగ్ అప్పుడైనా తాజ్మహల్కి పట్టుకుపోలా సమాధుల్ని చూపించలా భారతదేశంలోని కీలకమైనటువంటి ప్రదేశాలు టూరిజం స్పాట్స్ను చూపించాడు ఇండస్ట్రియల్ స్పాట్స్ను చూపించాడు భారతదేశపు ప్రగతి గత 7 దశాబ్దాల్లో అద్భుతంగా ఉంది దాన్ని చూపించడం మానేసి మనం చూపించింది అది అమెరికా వాడైతే మాత్రం తన గొప్పతనాన్ని చూపెడుతుంటాడు అలాగే మన సాంస్కృతిక వారసత్వాన్ని ఏదన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు ఇదివరకు మనం ఏమిస్తుండేవాళ్ళం అంటే తాజ్మహల్ బొమ్మలు ఇస్తుండేవాళ్ళం ఈ దేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించారు అందులో ఒక ఆయన వాళ్ళ ఆవిడంటే ఒక అమ్మాయి కోసం పడి తెచ్చాడు వాళ్ళ నాన్న అమ్మాయిని చంపేస్తే ఈయన అమ్మాయి పేరుతో సమాధి కట్టాడు ఈ సమాధే ఈ దేశపు అభివృద్ధి సౌందర్యవంతమైన ప్రాంతం చూసొద్దాం కానీ అదే ఈ దేశపు చిహ్నం 75 ఏళ్ళైనా అదే చిహ్నమా మోడీ వచ్చాక అదే పక్కన పెట్టాడు ఈ దేశపు సాంస్కృతిక వారసత్వం ఏంటి ఈ దేశపు ఆధ్యాత్మిక సంపద వినాయకుడి పూజ లేకుండా చాలా కార్యక్రమాలు జరగవు అట్లాంటి వాటికి సాక్ష్యం దానికనే చెప్పుకొచ్చాడు ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే వినాయకుడి ప్రతిమని తీసుకెళ్ళి ఇచ్చారు బైడెన్కి నరేంద్ర మోడీ అమెరికా టూర్ సందర్భంగా అలాగే ఏదైతే దేశానికి అంటే రాగి రేకుల మీద రాయబడినటువంటి ధర్మ సూక్ష్మాలని ఆయనకి ఇచ్చి వచ్చారు అంటే ఈ దేశపు సాంస్కృతిక సంపదని ఎదుటి వాళ్ళకి పరిచయం చేయాలి అంతేగాని వాళ్ళకి ఏదో మెప్పు కోసమని వేరే ఏదో పిచ్చి పిచ్చి అని ఇవ్వడం కంటే ఈ దేశం నుండి వచ్చారంటే ఈ దేశాన్ని గుర్తుపెట్టుకునేలా ఉండాలి అదే చేసి వచ్చారు మోడీ.